గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఒక మంచి ప్రణాళిక 4 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. ఎక్సర్సైజ్కి ప్రాముఖ్యత బాగా పెరిగింది. ప్రతి ఒళ్ళు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా, అందరికీ టెన్షన్లన్నీ ఎక్కువైపోయిన ఈ రోజుల్లో ధ్యానం చేసుకోవటానికి ఒక మంచి ధ్యాన మందిరం. అదే ధ్యాన మందిరాన్ని ఈవినింగ్స్ ఏదన్నా మంచి ప్రవచనాలకు కానీ అన్ని రకాలకి వాడుకునేలాగా ఒక మంచి బిల్డింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు నేను అనుకోవటం చెప్పిన వెంటనే, మొన్న శివరాత్రి రోజు ఉదయం చెప్పాను ఎమ్మెల్యే గారికి, ఇమీడియట్గా ఆయన ఒక ప్లాన్ రెడీ చేశారు. దానికి ఈరోజు ఖర్చుతో కూడుకుంది అయినప్పటికీ ముందు సంకల్పం గట్టిదైతే ఫండ్స్ అయ్యే వస్తాయన్న ఒక ఉద్దేశంతో నా ఎంపీ లాడ్స్ నుంచి ఒక 25 లాక్స్ ఇచ్చి, ఇంకా మున్సిపాలిటీ నుంచి ఒక 25 లాక్స్, ఇంకో 25 లాక్స్ కేంద్ర ప్రభుత్వం వేరే సాంస్కృతిక ఫండ్స్ నుంచి కానీ ఇంకో రకంగా అలాగే అవసరమైతే కొంతమంది గ్రామ ప్రముఖుల సహకారంతో చేయడానికి ఒక సంకల్పంతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా దాన్ని కంప్లీట్ చేస్తాం. అలాగే ఆ మున్సిపల్ కాంప్లెక్స్లో ఒక చక్కటి రవీంద్ర భారతి లాగా ఈ తణుకు గ్రామంలో, ఎందుకంటే తణుకు ముందు నుంచి కూడా కళలకి కళాకారులకి అందరికీ కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం, కల్చరల్గా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ ప్రదేశానికి. ఒక మంచి కళాక్షేత్రం లేదనే లోటు ఉంది. ఆ ఉన్న ప్రెమిసెస్లో ఆ హాల్ని మొత్తం రెనోవేట్ చేసి బాలగంగాధర తిలక్ ఆ హాల్ని ఎయిర్ కండిషనింగ్ చేసి ఒక చక్కటి ఒక కల్చరల్ ఈవెంట్స్కి ఒక మంచి ఫెసిలిటీ కూడా యుద్ధ ప్రాతిపదికన, అదైతే సుమారు ఒక 5-6 నెలల్లోనే రెడీ అయిపోవచ్చు. చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి, కంప్లీట్ అయిన రోడ్లకి ప్రారంభోత్సవాలు, ఇంకా చేయవలసిన డ్రైన్లు అన్నింటికి శంకుస్థాపనలు, చాలా ఒక 8-9 కార్యక్రమాలు ఎమ్మెల్యేగా రూపొందించడం జరిగింది. ఇలా అభివృద్ధికి కాస్త నిధులు ఇబ్బంది ఉన్నా సరే సంకల్ప బలంతో అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ ఎటువంటి